సీరియల్ యాక్టర్ చందు సూసైడ్ చేసుకొని మరణించిన తీరు మనం అందరం చూసినాం. చందు ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. చందుకు ఆల్రెడీ కూతురు, కొడుకు, భార్య, అమ్మ, నాయన మనతో పాటు ఉన్నారు, రోధిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్కారం సార్. ఈ టైంలో మీతో మాట్లాడడం కరెక్ట్ కాదు, కాకపోతే జరిగినది ఏంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ కొడుకు దూరమై బాధపడుతున్నారు? ఎట్లా పెళ్ళైన తర్వాత, ఎన్ని రోజుల తర్వాత? పెళ్ళైన తర్వాత, సీరియల్లో జాయిన్ అయిన తర్వాత, ఆమెతో సోపు ఆమె వల్లనే మాకు లైఫ్ అన్ని ఖరాబ్ అయినాయి. మెల్లగా మెల్లగా సీరియల్ చేసుకుని చేసుకుని ఫ్రెండ్షిప్ అయింది, లివింగ్ రిలేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ రావడం బంద్ అయిపోయింది, మా దగ్గర రావడం బంద్ అయిపోయింది. అతని సొంత సోవాలే చూసుకుంటూ చేసుకోవడం, పిల్లలను చూసడానికి లేదు. అని ఒక్కటి ఏంటంటే, మంత్లీ వాళ్లకు ఫుడ్ ఖర్చు 30,000 ఇస్తారు సార్, హౌస్ రెంట్, ఫుడ్కి, పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిపోతాం. మీకు మాకేం లేదు, మా బతుకులు మేమే బతుకుతాం. మీ తల్లిదండ్రులు కానప్పుడు మేమేం చేసుకుంటాం సార్? మీ కారణాలు కదా, మేము మా మీ పిల్లల్ని చూసుకో, మీ భార్య పిల్లల్ని చూసుకో. అక్కడ మానేరా, అక్కడ మానే, అది మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుందని చెప్పిన, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది కదా సార్. మళ్ళీ 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 పోవడం కారణం ఏంటి? మనం మంచిగా ఉందామని చెప్పినాము, ఎంతో చెప్పిన. మా ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దలు 16-10 మంది ఉన్నారు ఇక్కడ. ఆ రోజు మీటింగ్ ఉంది ఇక్కడ, మా వారి సమక్షంలో 10 మంది చేసిన, చెప్పినాం నేను చెయ్యను, అట్లా చెయ్యను, అట్లా చెయ్యను అన్నాడు. అగ్రి చేసి చూపించాను, చెప్పాను, భార్య చెప్పిండు, నాకు చెప్పిండు, చూడు శిల్పని నేను 2 రోజులు బతుకుతాను, డాడీని నేను 2 రోజులు బతుకుతాను అన్నాడు. అంత సమక్షంలో అన్నాడు. తర్వాత మేము అడిగినాం, లేదు మేము అటువంటి ఏం చెయ్య, నేను అట్లా నేను ధైర్యంగానే ఉంటాను, నేను అటువంటి తిరిగి పని చేయను అన్నాడు. అట్లా చెప్పిండు, ఇట్లా చేసిండు. ఆఖరికి నిన్న చేసి చూపించాడు. ఎన్ని సంవత్సరాల నుంచి సీరియల్స్ యాక్ట్ చేస్తున్నాడు? ఎప్పుడు? 2016 నుంచి. దాదాపు 8-9 సంవత్సరాలు. మేము పరిచయం అయినప్పటి నుంచే, పవిత్ర పరిచయం అయినప్పటి నుంచి కట్ అయిపోయింది. 5.5 ఇయర్స్ నుంచి. మొదట తెలిసినప్పుడు మీరు ఏమన్నారు మొదట? సార్, ఎప్పుడైతే పవిత్ర చందు గారు లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి. డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది ఆమెకు, వీళ్ళకందరికి, మొత్తానికి. నాకు ఆమెకు పరిచయం లేదు, మేము ఆమె తింటారు, మేము మాట్లాడలే, మేము వాళ్ళని చూడలేదు. అప్పటివరకు మీ అబ్బాయి మంచుకున్నాడు, సీరియల్ ల్యాక్ చేసుకున్నాడు. అప్పుడు మంచిగున్నాడు. ఏం వచ్చిన తర్వాత లైఫ్ ఖరాబ్ అయిపోయింది. పవిత్ర వచ్చిన తర్వాత మొత్తం లైఫ్ ఖరాబ్ అయిపోయింది. డిస్టర్బెన్స్ అవుతారా వద్దరేవని చెప్పినాము, అతను కూడా చూస్తున్నాడు. నాకు డిస్టర్బెన్స్ అయితే నా జాలి అని పోతే మీ జాలి మీరు ఉండండి, మా జాలి మీరు వెళ్ళిపోతే మీ జాలి మీరు ఉండండి. చెప్పాడు, వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు, ఉండడు, ఉండడు, వెళ్ళిపోతాడు, తిరిగి కూడా చూడడు ఎవరిని. అనుకున్నారా ఆమె చనిపోయినాక మీ కొడుకు బాధపడుతుంటే ఈయన బతకడ ఏమన్నా ఆగాలని భయమైంది? బాధపడుతుడు, బతకడు, బతకగలుగుతాడు, బతకడం కాదు, వీడు ఆమె చనిపోయింది, మారుతాడు కదా అని అనుకున్నాం మేము. ఒక్క దిక్కనే ఉంటాడు కదా, ఇక్కడ దిక్కైనా ఉంటాడు కదా అనేసి మారిపోయి ఈ భార్యతో ఉంటాడు, పిల్లలతో ఉంటాడని మేము అనుకున్నాం. అని సీన్ ఇట్లా అయిపోయింది, కోడలతో మనం పిల్లలతో మంచిగా ఉంటాడు అని మేము అనుకున్నాం. అని 16వ తారీఖు రోజు ఇవి అని చెప్పి ఇట్లా చేసి నిజంగానే ఎట్లా ఫీల్ అయినారు సార్? అంత పెద్ద కొడుకు, ఇంత మంచి పొజిషన్, అక్కడనే ఉన్నా రాత్రి, అక్కడే ఉన్నాను. ముందు తెలిసి, అక్కడికి వెళ్ళే ముందు తెలిసి, అక్కడే నేను పోయినాక నాకు బాడీ దించారు. కొడుకు ఇట్లా అయిపోయినాడు, ఏం చేస్తాడు సార్? మీరు ఒక్కడే కొడుకు ఆయన పెద్ద అయినా అక్కడ సైడ్ లో కూర్చుని. సీరియల్ అంటే బాగా ఇష్టం, యాక్ట్ యాక్టింగ్ అంటే సినిమాలో కూడా వెళ్తా అని చెప్పిన చేస్తాడు ఆయన. మాకు ఇంత గోపిడు చేయాలి, మాకు చేయకున్నప్పుడు భార్య పిల్లలు చేయలే బాబు. భార్య పిల్లల పరిస్థితి ఏంటంటే, నా కూతురులాగా, నా మనమడు మనమడులాగా నేను చేసుకుంటా, కాపాడుకుంటా, నా చెప్తున్నంత వరకు పెంచి పోషిస్తా. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చినట్టున్నారు కదా, మీ కోడలు వాళ్ళ పేరెంట్స్? ఎవరు? వాళ్ళ తమ్ముడు ఒక్కడే ఉన్నాడు, వాడు రాలేలే. వాళ్ళ డాడీ ఇక్కడనే రాడు, రాడు వెళ్ళిన తర్వాత చూస్తాను. గొడవ అయినప్పటి నుంచి, పవిత్ర గొడవ అయినప్పటి నుంచి, దానికి ఒక పెళ్ళైనాక సంబంధము, ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీలకి విడిపోయినాం, విడిపోయినాం, మొత్తం ఫుల్ స్టాప్ అయిపోయింది. వాళ్ళ నాశనం అయిపోయింది, మొత్తానికి 100% నాశనం అయిపోయినాం. మేము రోడ్డు మీదకి వచ్చినాం. ఆమె ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి సార్? మరి ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు సార్? అంటే ఏం చెప్తారు, ఇలాంటి సంబంధాల వల్ల కానీ, పెళ్ళైన తర్వాత అఫేర్ల వల్ల, ఫ్యూచర్లో వేరే వాళ్ళు జరగకూడదు ఉండదని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.